Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ఆట మొదలైంది. భారీ టాస్క్ తో గంటాకు వెల్కమ్. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో ఎంట్రీ దాదాపు ఖరారైంది. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గంటా వైసీపీలో రాకవేళ కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వైసీపీ అధినాయకత్వం మాత్రం పక్కా వ్యూహంతోనే గంటాకు గేట్లు ఓపెన్ చేసింది. అందులో భాగంగానే ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఒక ప్రముఖ పదవిలో ఉన్న మరో వ్యక్తితో తాజాగా గంటా చర్చలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీలో ఎంట్రీతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేశారు. ఆ సమయంలో గంటాకు వైసీపీ నుంచి హామీలతో పాటుగా గంటాకు పార్టీ బిగ్ టాస్క్ అప్పగించింది. దీంతో విశాఖ కేంద్రంగా వచ్చే 15 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 1వ తేదీ గంటా జన్మదినం నాడు తన భవిష్యత్తు రాజకీయ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో గంటా చేరికపై కొంతకాలంగా ప్రచారం సాగుతున్నా గత వారంలో మాత్రం గతంలో గంటాతో కలిసి పనిచేసిన ప్రస్తుత సీనియర్ మంత్రితో పాటుగా ముఖ్యమంత్రి జగన్ సమీప బంధువుతో చర్చలు జరిగాయి. ఫలితంగా గంటాను పార్టీలో ఎంట్రీకి ఇక ఆలస్యం చేయవద్దని సూచించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో టీడీపీని బలహీనపరిచే ఆపరేషన్ను వైసీపీ వేగవంతం చేసింది. అందులో భాగంగా సుప్రీంకోర్టులో మధ్యంతర ఉత్తర్వుల తర్వాత టీడీపీ ఒక విధంగా మౌనం పాటిస్తోంది. ఆ పార్టీ పైన మానసికంగా పైసలు సాధించడానికి ఇదే సరైన సమయంగా వైసీపీ భావిస్తోంది. జనవరి నెలాఖరులోగా ఉత్తరాంధ్రలో టీడీపీ నుంచి చేరికలను వేగవంతం చేసే విధంగా వైసీపీ కార్యాచరణ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గంటాకు వైసీపీలో చేరే సమయంలో తనతో పాటుగా వచ్చే తన టీంకు అవకాశాలపైన చర్చించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధానంగా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో టీడీపీ నేతలు ఎవరెవరు గంటాతో వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే జాబితాపైన చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇప్పటివరకు గంటాతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యేకు మాత్రమే వైసీపీ నుంచి హామీ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో విశాఖ నగరంలో వచ్చే ఎన్నికల వేళ పూర్తి పట్టు సాధించే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విశాఖలో టీడీపీ నేతలతో గంటాకు ఉన్న పరిచయాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఒక టీడీపీ కీలక నేతను గంటా ద్వారా వైసీపీలోకి తీసుకొచ్చే విధంగా చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. ముందుగా గంటా వైసీపీలోకి రావడం, ఆ తర్వాత దశల వారీగా ఆయన టీం వైసీపీలోకి వస్తుందని చెబుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని అంచనాకు వచ్చిన వైసీపీ కాపు నేతలను ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం చేసింది. అందులో భాగంగా విశాఖ నుంచి గంటా, తూర్పు గోదావరి నుంచి ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల చేరికలు ఇప్పటికే దాదాపుగా ఖరారయ్యాయి. మెగాస్టార్ చిరంజీవితో గంటా శ్రీనివాస్ కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కొంతకాలంగా రాజకీయాలకు అతీతంగా వైసీపీ మినహా ఇతర పార్టీల్లోని కాపు నేతలు హైదరాబాద్ విశాఖ కేంద్రంగా పలుసార్లు భేటీ అయ్యారు. వారిలో గంటా కీలకంగా వ్యవహరించారు. విశాఖ నగరంతో పాటుగా కాపు ప్రముఖ వ్యక్తులను వైసీపీకి దగ్గర చేసే బాధ్యతలను గంటా శ్రీనివాసరావు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటుగా విశాఖ పరిపాలనా రాజధాని విషయంలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టే విధంగా వైసీపీ గేమ్ మొదలు పెట్టింది. దీంతో విశాఖ కేంద్రంగా రానున్న రోజుల్లో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.